హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోపియాలి ఈరోజు మనం సజ్జలతో పాయసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా సజ్జలను ఏడు నుంచి ఎనిమిది గంటలు నానపెట్టుకుని ఇలా నానపెట్టుకున్న సజ్జలని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ సజ్జలని ఐదు నుంచి పది నిమిషాలు తడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తడిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఎండు కొబ్బరితో పాటు గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి కాగపెట్టిన పాలల్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఉడకనివ్వాలి లో ఫ్లేమ్ మీద ఇలా సజ్జల మిశ్రమాన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలపెడుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇలా ఇంచుమించుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద సజ్జలని ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత సజ్జలు పూర్తిగా ఉడికాయి సజ్జలు పూర్తిగా ఉడికిన తర్వాత రుచికి తరపడ బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం లేక పంచదారను వేసుకోవచ్చు బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ మీద కలపెడుతూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాయసంలో నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకుని కలుపుకోవాలి అంతేనండి హెల్తీగా ఉండే పాయసము రెడీ అయిపోయింది వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫోప్